ఈరోజు మన వీడియోలో మనము ప్రెగ్నెన్సీ టైంలో స్వీట్ కార్న్ తినచ్చా తినకూడదా అనే దాని గురించి తెలుసుకుందాం. సో అంతకంటే మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో చాలామందికి కామన్ డౌట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో స్వీట్ కార్న్ అనేది తినచ్చా తినకూడదా అనేది అనమాట. సో ప్రెగ్నెన్సీ టైంలోనే కాదు, మామూలుగా కూడా మనం ఎప్పుడైనా సరే స్వీట్ కార్న్ అనేది తీసుకోవచ్చు. కాకపోతే ప్రెగ్నెన్సీ టైంలో ఏదైనా సరే ఓవర్గా అయితే తినకూడదు. ప్రజెంట్ మనకి మార్కెట్లో అయితే చాలా రకాల కార్న్స్ దొరుకుతూ ఉంటుంది, బట్ దాంట్లో అన్నిటికంటే మనకి స్వీట్ కార్న్ అనేది కొంచెం టేస్టీగా ఉంటుంది కదా. సో ఆ స్వీట్ కార్న్ తినడం వల్ల మనకి చాలా పోషక విలువలు అయితే అందులో ఉంటుంది. సో మనకి ప్రెగ్నెన్సీ టైంలో డిఫరెంట్ డిఫరెంట్గా తినాలనిపిస్తుంది కదా. సో అందులో మనకి మెయిన్ తినాల్సింది వచ్చేసి స్వీట్ కార్న్ అనమాట. సో ఇది బాగా టేస్టీగా కూడా ఉంటుంది కదా. సో అందుకని చాలామంది లైక్ చేస్తారు. సో స్వీట్ కార్న్ తినడం వల్ల ప్రెగ్నెన్సీలో ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు, కానీ ఏదైనా సరే లిమిటెడ్లో తినాలన్నమాట. మనము ఒక చిన్న కంకి తింటే సరిపోతుంది, మరీ పెద్దది కాకుండా జస్ట్ ఒక స్మాల్ సైజ్ కంకి అనేది సరిపోతుంది. సో ఇది తినడం వల్ల మనకి ఏమవుతుందంటే జస్ట్ ఒక చిన్న కంకి తిన్నా కానీ మనకి ఏమవుతుందంటే పొట్టంతా ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇది మనకి మంచి పోషకాహారం, మనకి మంచి ఒక అన్ని పోషణలు కలిగిన ఒక స్నాక్ లాగా తీసుకోవచ్చు. ఇందులో వచ్చేసి మనకి యూజ్ అయ్యేటువంటి ఏంటివంటే మనకి ఇందులో ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మీకు తెలుసు కదా ఫైబర్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మనకి కాన్స్టిపేషన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఇంకా ఇందులో వచ్చేసి మనకి విటమిన్ బి అనమాట, అంటే B1 B5 సంబంధించిన విటమిన్స్ అనేది ఇందులో బాగా దొరుకుతుంది. అండ్ ఇలాగే ఇందులో ఫోలిక్ యాసిడ్ అనేది చాలా అంటే చాలా ఉంటుంది కాబట్టి మనకి మొదటి 3 నెలలు అనేది ఫోలిక్ యాసిడ్ చాలా అవసరం. కాబట్టి ఫస్ట్ 3 నెలల్లో ఇది తినడం చాలా ముఖ్యమండి. అంటే ఫస్ట్ 3 నెలలే కాదు, మధ్యలో కూడా తినచ్చు. ప్రెగ్నెన్సీ టైంలో మనకి ఫోలిక్ యాసిడ్ అనేది చాలా మేలు చేస్తుంది కదా. సో అట్లాంటి వాటిల్లో ఈ స్వీట్ కార్న్లు అనేదానికి మనకి ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి, ఇది సీజనల్ ఫ్రూట్, అంటే సీజనల్లో దొరుకుతుంది కదా. సో అంటే ఇది మనకి మ్యాక్సిమం సెప్టెంబర్ నుంచి దొరకచ్చు. సో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ ఆ టైం వరకు దొరుకుతుంది, జనవరి వరకు. సో అట్లాంటి టైంలో మనము కంపల్సరీ తీసుకోవాలన్నమాట. ఇంకొకటి వచ్చేసి మెయిన్ థింగ్ ఏంటంటే మనం ప్రెగ్నెన్సీలో ఓవర్ వెయిట్ అవుతుంటాం కదా. సో మనం ఓవర్ వెయిట్ కాకుండా కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. సో ఇవి సీజనల్లో దొరుకుతుంది కాబట్టి కంపల్సరీ మనము వీటిని మన డైట్లో అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే మనకి ప్రెగ్నెన్సీ టైంలో మనం కంపల్సరీ ఇవి తీసుకోవచ్చు. అలా అని దీన్ని మరీ నైట్లో అయితే తినద్దు, కొంతమందికి డైజెషన్ అయితే ప్రాబ్లం అవుతుంది. సో ఇది మామూలుగా ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఆ టైంలో తీసుకుంటే మంచిది. ఎందుకంటే మనము అప్పుడు అంటే ఎక్కువ టైం మేల్కొని ఉంటాం కదా వాకింగ్ చేయడానికి, అట్లాంటప్పుడు మనకి ఇది డైజెషన్ అనేది బాగా అవుతుంది. అండ్ ఎలాంటివి తినాలి అనే విషయానికి వస్తే మనము బాగా ఉడకబెట్టినవి తినాలన్నమాట, బాగా బాయిల్ చేసుకొని. సో తర్వాత మనకి స్పైసీగా కావాలంటే సాల్ట్ లేదంటే పెప్పరు ఇంకా కారం అవి యాడ్ చేసుకొని తినచ్చు. అంతేగాని పచ్చివి మాత్రం తినద్దు, ఎందుకంటే పచ్చివి తినడం వల్ల మనకి స్టమక్ పెయిన్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో జనరల్గా ప్రెగ్నెన్సీ టైంలో అంటే మనకి ఏదైనా సరే ఎక్కువ తీసుకోకూడదు అనమాట. సో ఏదైనా సరే లిమిటెడ్గానే తీసుకోవాలి. సో ఈ స్వీట్ కార్న్ అనేది మనకి మదర్కి బేబీకి ఇద్దరికి మేలు చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. బట్ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవడం చాలా మంచిది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి స్వీట్ కార్న్ తినడం వల్ల మనకి బ్యాక్ పెయిన్ అనేది కూడా రాకుండా ఉంటుంది. సో ఇది బోన్స్కి బాగా స్ట్రెంగ్త్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి స్వీట్ కార్న్కి సంబంధించిన వీడియో. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, దాన్ని బట్టి నేను వీడియో అనేది చేస్తుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.